ప్రస్తుతం మనం ఉన్నాం ఎన్డీసీ నేషనల్ డెంటల్ కేర్. ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలుసా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక ఆమె ఇక్కడ చాలా రోజులుగా ట్రీట్మెంట్ తీసుకునింది. తీసుకున్న తర్వాత ఆమె నాకేం చెప్పిందంటే, డెంటల్ ట్రీట్మెంట్ అంటే భయపడతాం కదా యూజువల్గా, బట్ ఇక్కడ జీరో పెయిన్ కేర్ ఉంటుంది. జీరో పెయిన్ కేర్ లాంజ్ అనే ఉంటుంది, అసలు వాళ్ళ స్లోగనే అది ఉంటుంది. చాలా పెయిన్ లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పింది. మనకు తెలుసు యూజువల్గా ఈ డెంటల్కి సంబంధించిందంటే చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఎవరూ కూడాను. ఆ చిన్నది అదే తగ్గుతుంది అని చెప్పేసి లైట్ తీసుకుంటుంటారు. బట్ అందుకు భిన్నంగా అసలు జీరో పెయిన్ అనమాట, అసలు పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారంట. మరి అది ఎలాగో ఏంటో ఒకసారి మనం కూడా చూద్దాం రండి. ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. ఆమె చెప్పగానే ఆమె ఎప్పటి నుంచో చెప్తా ఉంది ఒకసారి చెయ్యి ఒకసారి చెయ్యి అని చెప్పి. ఈ మధ్యన ఇలాంటి రికమెండేషన్లు ఎక్కువైనాయి ఫ్రెండ్స్వి. రండి ఒకసారి మాట్లాడి చూద్దాం, డాక్టర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, తర్వాత అసలు హాస్పిటల్ ఎలా ఉందో కూడా చూద్దాం రండి. చూడండి ఎంటర్ అయిపోయాం లోపలికి. ఎంటర్ అవ్వగానే నాకైతే ఇది బాగా నచ్చింది. బుద్ధా స్టాచ్యూ చాలా ప్లెజెంట్గా ఉంది, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. మనకి ఇలాంటివి చూస్తే అలా అనిపిస్తుంది కదా, హాస్పిటల్ అంటే భయపడకుండా ఇలాంటివి పెట్టినట్టున్నారు. వీళ్ళకి 7 or 8 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పిందామా. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడితే కనుక మనకు క్లారిటీ రాదు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక స్పెషల్ పేషెంట్ కూడా వస్తారంట, అది ఎవరో తెలుసు అసలు నాకు. ఆయన బయట వాచ్మెన్ చెప్తున్నారు, ఇప్పుడే జస్ట్ వచ్చారమ్మా లోపలే ఉన్నారని చెప్తున్నారు. ఆయన ఎవరో తెలుసా? చాలా ఇష్టమైన వ్యక్తి క్రికెటర్స్ అందరికీ కూడాను, లెజెండ్ అని చెప్పాలి క్రికెట్ లో, స్పిన్ మాంత్రికుడు. ఆ స్పిన్నర్ ఎవరంటే ముత్తయ్య మురళీధరన్ గారు. ప్రజెంట్ మనకి ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఆయన మెంటర్ గా ఉన్నారు, అలాగే బౌలింగ్ ట్రైనర్ గా కూడా ఉన్నారు, స్పిన్ బౌలింగ్ మెయిన్లీ. సో ఆయనతో కూడా వీలైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాము, అలాగే డాక్టర్ గారితో కూడా మాట్లాడదాము. ఓకేనా? ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ అంతా కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారంట, నా ఫ్రెండ్ అది కూడా చెప్పింది. మరి వాళ్ళు ఎవరో ఏంటో ఆ డాక్టర్ యుగంధర్ గారట పేరు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యు? వెరీ గుడ్. హౌ ఇస్ హైదరాబాద్? హైదరాబాద్ ఐ నో ఫర్ లాంగ్ టైమ్ బికాజ్ నౌ 10 ఇయర్స్ ఐ యామ్ కమింగ్ అండ్ గోయింగ్ బికాజ్ సన్ రైజర్స్ ఇస్ హోమ్ గ్రౌండ్స్ ఇస్ ఇన్ హైదరాబాద్. So we play 7 matches every time, so we come. Before that also I played for internationally, I played in this ground and in wonderful city, and that was smaller city, now it's become bigger and bigger and lot of facilities. So I used to chill here when we are playing, and when you have to do the job I'll be always here. So how do you know about the NDC national initiative? No, I had some problems with my teeth, so I just contacted them, and it's two years ago. They did a very good job, so I'm happy to come here every time. So check the chip every time, once a year IPL happens when you come. Okay. And doctor is very friendly, and all the people are here, so it's a very good place to come, and if you have any problems you should come and get into this place. Okay. Dental problems, no? Yeah, dental problems, because everyone will have dental problems, no? Yeah, because yeah. So I did my all the teeth and everything. Mm. And done really well, you can see everything sharply nice, done. How is the treatment? Very good, because that's why I said it's a very good doctors, professional, and everyone is very capable of doing whatever they are doing. So they've been helping us. Even some boys comes here and get treatment whenever, because we have some free times. When you come, we stay almost 2 months in IPL, so we stay more in Hyderabad. Okay. So it's close to the hotel as well, Hyatt. So it's a very convenient place. Tell me about the doctor, Mr. Dr. Yugandhar Gar. Yeah, I met him 2 years ago, and then he did everything, and he's very experienced. And I heard that I've been only this place, but I heard about he have about 6 or 7, 8 branches in Hyderabad. Yeah, 8 so, branches. 8 branches. So I think hopefully you can see the volume of branches, the how successful he is. That is the example, no? Yeah. Okay. Do you suggest the NDC for anyone? Yeah, definitely, because whoever has problems, here you come and you get it done very nicely. And teeth is something very important in your life, Sahil. So better to go with a reputed place. Before this, you visited any dental clinic in Hyderabad? Or no, this is the first? Not in India, because Sri Lanka I did, because in Sri Lanka I did a lot of things.
సో ఇట్ వాస్ కన్వీనియంట్ టు మీ వెన్ హి కేమ్ టు హైదరాబాద్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్ టు ఇన్ ఇండియా? యా యా, నాట్ దిస్ టైమ్, ఐ కేమ్ 2 ఇయర్స్ అగో. ఆఫ్ కోర్స్, 2 ఇయర్స్ అగో. హైదరాబాద్ ఇస్ ద ఫస్ట్. హైదరాబాద్ ఇస్ ద ఫస్ట్. డిడ్ యు సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ శ్రీలంకన్ డెంటల్ హాస్పిటల్స్ అండ్ హైదరాబాద్ డెంటల్ హాస్పిటల్? సీ, జనరలీ ఇండియా మెడికల్ ఇస్ మచ్ బెటర్ దెన్ శ్రీలంక. దే ఆర్ వెరీ గుడ్ సో ఆల్వేస్ యు హావ్ బెటర్ చాయిసెస్, బెటర్ ఎక్విప్మెంట్స్ అండ్ బెటర్ doctors, advanced doctors as well. So India is always advanced on this. So this is one of the best in Hyderabad, and I wish people come and see, they can see the same experience what I got. So happy with this hospital's treatment and all? Yeah, definitely. Thank you so much. Thanks a lot. Prastham Manto Patunaru, National Dental Clinic ఎండి డాక్టర్ యుగంధర్ గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఇందాక చెప్పాను కదా ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి వెళ్దాం అని చెప్పేసి. సో చాలా వెయిటింగ్ తర్వాత దొరికారు ఆయన, లోపల సర్జరీలో ఉన్నారట. సో ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నిరుపమ, ఎలా ఉన్నారు? ఫైన్ డాక్టర్ గారు. సుమన్ టీవీ అంతా మీరే దర్దర్లాడిస్తున్నారు. డాక్టర్స్ అడగచ్చా ఎలా ఉన్నారు అని? రైట్. యాక్చువల్లీ మీ డెంటల్ క్లినిక్ నుంచి ఒక 2 నెలలుగా అనురాధ అని నా ఫ్రెండ్ ఉంటుంది, ఆమె మొత్తుకుంటా ఉంది ఆ డెంటల్ క్లినిక్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇంటర్వ్యూ చేయి ఒకసారి ఇంటర్వ్యూ చేయని. నాకు యాక్చువల్లీ ఎలక్షన్ బిజీలో ఉండి కుదరలేదు. ఏంటి స్పెషల్, ఎందుకు చేయమంటున్నావు అని అడిగాను. అంటే అక్కడ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చాలా స్పెషల్, చెయ్యి చెయ్యి అంది. పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఏంటి, అది అట్లా అవుతుందా డెంటల్స్లో అంటే? ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు వెళ్ళి చెయ్యి, నీకు అర్థం అవుతుంది అని చెప్పేసి ఎట్లాస్ట్ నాకు ఈరోజు కుదిరింది. లక్కీలీ నేను వచ్చిన టైంలో మీ దగ్గరికి మన స్పిన్ బౌలర్ ఎవరైతే ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు కోచ్ గా ఉన్నారో, శ్రీలంక యా చాలా ఫేమస్, ముత్తయ్య మురళీధరన్ గారు లోపల ఉన్నారు. అవును అవును, లక్కీలీ ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేశాను, మీరు అప్పటికీ బయటికి రాలేదు. ఆయన ఎవ్రీ ఐపీఎల్ కి వచ్చినప్పుడు చెకప్ చేసుకుంటారు, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వాళ్ళు ఈ బియర్ మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ గా యా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెకప్ కోసం వచ్చున్నారు. ఓకే, ఇస్ వెరీ గుడ్ పర్సన్, హి ఇస్ గ్రౌండెడ్ యా, చాలా అసలు చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి ఆయన, చాలా బాగా అనిపించింది. మామూలుగా కొంచెం ఉన్న వాళ్ళే ఎక్కడెక్కడో ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, అసలు అంత స్టేజ్ లో ఉండి కూడా ఆయన చాలా కూల్ గా డౌన్ టు ఎర్త్ ఉన్న పర్సన్, అమ్మో గ్రేట్. ఇప్పుడు ఎన్డిసి అవన్నీ చూసి దీంట్లో నేను కూడా పార్ట్ అవుతాను అనేసి ఆ లెవెల్ లో మాట్లాడుతున్నారు వాళ్ళంతా, హ్యాపీ అండి, గ్రేట్. అసలు మీరు సింపుల్ గా షార్ట్ కట్ లో ఎన్డిసి అంటుంటారా మన హాస్పిటల్? అంతే అండి, ఎన్డిసి నేషనల్ డెంటల్ కేర్. రైట్, 8 బ్రాంచెస్ ఉన్నట్టు ఉన్నాయి. అవునండి, హైదరాబాద్ లో 8 బ్రాంచెస్. పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్తుంది నా ఫ్రెండ్, ఏంటి పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఏంటి అసలు? డెంటల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ భయపడేది డెంటల్ అంటే నొప్పి అని భయపడుతుంది. అవును, సో నొప్పి అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టడానికి పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్, దానివల్ల చాలా మంది డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఆగిపోతుంటారు. అవును, భయానికి. సో ఆ భయం వల్ల, సో దానికోసం అనేసి ఇక్కడ జీరో పెయిన్ కేర్ లాంచ్ అనేసి బోర్డ్స్ మీద మేము పెట్టి, అదే మీ స్లోగన్ లాగా, మా స్లోగన్ లాగా జీరో పెయిన్ కేర్ లాంచ్ అని పెట్టే మేము ఇచ్చేసాం. అలా పెట్టాలి అంటే దమ్ముండాలి, ఎందుకంటే జీరో పెయిన్ కేర్ లాంచ్ అని పెట్టి మేము కానీ లోపల నొప్పితో చేసాం అనుకోండి, పేషెంట్స్ పెద్ద పెద్ద రివ్యూస్ రాస్తారు హైదరాబాద్. సో వీళ్ళు చెప్పారు కానీ అది చేయట్లేదు అనేసి. కమింగ్ టు ద పాయింట్, మీరు చెప్పినట్టు జీరో పెయిన్ కేర్ లాంచ్ ఏంటంటే ఆ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఉంటుందా అని అంటే డెఫినెట్లీ ఉంటుంది. కానీ కంపారిటివ్లీ మేము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటామంటే, జీరో పెయిన్ కేర్ లాంచ్ అంటే ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఒక రిసీవింగ్ కార్డ్ నుంచి పేషెంట్ని ఫస్ట్ స్టెప్ యాజ్ సూన్ యాజ్ పేషెంట్ ఎంటర్ అయినప్పుడు నుంచి ఒక కంఫర్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కూడా మా క్లినిక్ అంతా చూస్తే కూడా మీరు చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఎక్కడగా ఉండే కూర్చుంటారు, ఏదో హౌస్ లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేషెంట్ డాక్టర్ తో మాట్లాడేది, కానీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కి డైరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసేటప్పుడు నొప్పి వస్తే ఒక 10% నొప్పి ఉన్నా అది 80% గా ఫీల్ అవుతారు. అదే మీకు నొప్పి ఉంటది అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 80% ఉంటదన్న 10% గా ఫీల్ అవుతారు, ఎందుకంటే మెంటలీ ప్రిపేర్ అయి ఉంటారు. ఇక్కడ ఏంటంటే పేషెంట్ తో ఇంటరాక్షన్, వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం అని ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. ఇది కాకుండా అబౌ ఆల్ దీస్ ఏంటంటే రెగ్యులర్గా మనకు మెడికల్ ఫీల్డ్లో ఐకే ఆప్తమాలజిస్ట్, హార్ట్కి కార్డియాలజిస్ట్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. డెంటిస్ట్లో ఆ విధంగా 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందరూ చాలామంది బీడిఎస్ ఎండిఎస్ అని చూస్తారు, కానీ ఎండిఎస్లో మళ్ళీ 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 9 డిపార్ట్మెంట్స్లో కూడా దాంట్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఎండోడాంటిస్ట్ అని, పళ్ళు కట్టడానికి ప్రోస్టోడాంటిస్ట్ అని, చిగుళ్ళకి సంబంధించి పెరియోడాంటిస్ట్ అని, చిన్న పిల్లలకి పీడియోడాంటిస్ట్ అని, ఇట్లా ఇంతమంది ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎండిఎస్లో మేము చేసింది ఏంటంటే అందరూ ఉన్నారు, సో ప్రతి బ్రాంచ్ లోనూ ఫుల్ టైం పెట్టుంటారు. సో దానివల్ల ప్రతి పేషెంట్ అడిగిన అడిగి చాలా మందికి ఆ అవగాహన ఇంకా లేదు, ఎండిఎస్లు ఉంటారని తెలుసు కానీ దీంట్లో మళ్ళీ సపరేట్ ఉంటారు, అందువల్ల వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ చేయడం వల్ల, పళ్ళు కట్టడానికి ఆ స్పెషలిస్ట్ చేయడం వల్ల, వాళ్ళకి ప్రాపర్గా దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉండడం వల్ల
90% పెయిన్ క్లియర్ అవుతుంది. ఇది కాకుండా పేషెంట్కి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏదైతే సిమెంట్ పెట్టడంప్పుడు కానీ లేదా మనకు ఆ క్లీనింగ్ చేసేటప్పుడు తప్ప మిగిలిన అన్ని పరిస్థితుల్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలన్నా పళ్ళు కట్టాలన్నా అనస్థిషియా ఇస్తారు. అనస్థిషియా ఇచ్చే ప్రొసీజర్ని ఇంజక్షన్ ఇస్తారు. ఆ ఇంజక్షన్ ఇచ్చేది ఎవరికైనా అన్ని హాస్పిటల్స్ జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా దగ్గర కూడా మేము ఇక్కడ ఒక స్టెప్ ముందు ఏం చేస్తామంటే స్ప్రే చేసి లోకల్ అనస్థీషియా ఫస్ట్ స్ప్రే చేస్తాం. స్ప్రే చేసి అక్కడంతా నమ్మ అయిన తర్వాత ఫస్ట్ ఒక 0.1 mm ఇచ్చి వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇచ్చేసి అందువల్ల పేషెంట్ అస్సలు పెయిన్ లేదని ఫీల్ అవుతుంది. ఇప్పుడు పెయిన్లెస్ ట్రీట్మెంట్ అంటే నాకు డౌట్ వస్తుంది, బాగా కాస్ట్లీ ఉంటుంది. లేదు, పేషెంట్స్ చాలా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరి చేతిలో ప్రపంచం ఉంది, మొబైల్ నా ఉద్దేశం. గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే బెస్ట్ హాస్పిటల్స్ ఎవరున్నాయంటే పక్క ఉన్నాయి, కనిపిస్తాయి. డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళు కనుక్కోవచ్చు. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ఎవరైనా మా పేషెంట్స్ అయినా భవిష్యత్తులో రాబోయే పేషెంట్స్ అయినా గతంలో ఉన్న పేషెంట్స్ అయినా కాస్ట్ అనేది డెఫినెట్లీ కూడా రీజనబుల్ ఉంటుంది. తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అనే విషయం కాదు, కానీ ఈ ఫెసిలిటీస్ ఇచ్చి ఈ స్పెషాలిటీ ఇచ్చేది ఎగ్జాక్ట్లీ అఫోర్డబుల్ ఉంటుంది. అందరూ చేయించుకోవచ్చు, అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది, అందరి తగ్గట్టే వీళ్ళు ట్రీట్మెంట్స్ చేయడానికి ఇది ఉంటుంది. నేను ఇంకొకటి చూసానండి మీ దగ్గర లో కాస్ట్ ఈఎంఐ అని ఉంది. హాస్పిటల్లో ఈఎంఐ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. ఎస్ మ్యామ్, ఈ బజాజ్ వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నారంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని కొన్ని కాస్ట్లీ ఉంటాయి. ఈ ఇన్విజిలైన్ అలైనర్స్ అనేసి కొన్ని కొంతమందికి పెద్దవాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంత ఒకేసారి పెట్టుకోలేరు అనే ఉద్దేశంతో లో కాస్ట్ ఈఎంఐ కాకుండా అసలు 0% ఈఎంఐ పేషెంట్కి అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్టన అవసరం లేకుండా దాన్ని 10 మంత్స్లో 12 మంత్స్లో 15 మంత్స్లో వాళ్ళది పే చేయొచ్చు. సగం పే చేసి పారిపోతే అంటే పే చేయకుండా పోతే మాకు కాదు అది. ఏదైతే బజాజ్ వాళ్ళు మాకు పే చేసేస్తారు, వాళ్ళు బజాజ్ వాళ్ళు త్రూ బజాజ్ ఓకే ఓకే. కానీ ఈ ఫెసిలిటీ బాగుందండి. అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఒకటేసారి అంత అమౌంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. యూ రైట్ అండి. కానీ ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మేము అనుకునేది కూడా ఏంటంటే అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ అన్ని పెట్టడం. కానీ నేను మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒకటి చెప్తున్నానండి, మన హాస్పిటలే కాదు ఇట్లా చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ బ్రహ్మాండం చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను అది మీ గ్రేట్నెస్ లేండి అలా చెప్పడం. కానీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందా అండి అంత మన దగ్గర? ఎస్ డెంటల్ రిలేటెడ్ సంబంధించి ఏమేమి ఎంతవరకు అవసరం ఉందో ప్రతి ఒక్కటి ఉన్నాయండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఏవైతే ఓపీజీ స్కానర్స్ కానీ లేదంటే సిబిసిటీ కానీ లేదంటే ఇంట్రావల్ కెమెరాస్ కానీ ఎండోమోటర్స్ కానీ సో వాట్ ఎవర్ మనకి డెంటల్ రిలేటెడ్ది ఇక్కడ నుంచి బయటకు వెళ్లకుండా టోటల్ ఒకే అండర్ ఒకే రూఫ్ లో జరిగేటట్టు స్పెషలిస్ట్లు ఫుల్ టైం ఉంటారు కన్సల్టేషన్ కాకుండా. సో అట్లా మీకు నాకు ఇంకోటి బాగా నచ్చిందండి, ఎంటర్ అవుతానే బుద్ధ ఉన్నారు, బుద్ధ విగ్రహం ఆయన దగ్గర, వాటర్ ఆ గ్రీనరీ నాకు అది చాలా ప్లెజెంట్ గా పాజిటివ్ వైబ్స్ రాగానే బాగా అనిపించింది. నేను అది కూడా చెప్తూ వచ్చాను లోపలికి. నిజానికి హాస్పిటల్ అంతా చాలా హైజీనిక్ గా ఉంది, రిసీవింగ్ ఒకటి బాగుంది. డెఫినెట్ గా నా ఫ్రెండ్ చెప్పిందని వచ్చాను, కానీ ఇట్ డిజర్వ్స్ అండి, హాస్పిటల్ డిజర్వ్స్. తప్పకుండా నేను కూడా ఎవరికన్నా అవసరం ఉంటే మీ హాస్పిటలే రిఫర్ చేస్తానండి 100%. అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయండి మనకి? మనకు ఒక 8 బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి? కేపీహెచ్పి, మదీనాగూడ, శ్రీనగర్ కాలనీ, గచ్చిబౌలి, నల్లగండ్ల, దిల్షుక్ నగర్, వనస్థలిపురం, కోంపల్లి. మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారు? అన్ని దగ్గర అవైలబుల్ ఉంటాను మ్యామ్, యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ అపాయింట్మెంట్స్ బట్టి. ఓకే. సో నేను కాకుండా 75 డాక్టర్స్, నేను ఒక్కటి కాదు, ఈ అన్ని బ్రాంచెస్ లో ఒక 75 డాక్టర్స్ ఇప్పుడు ఒక టీమ్ గా వర్క్ చేస్తారు. అందరూ ఒకే ప్రోటోకాల్స్ తో ఇది ఫాలో అవడం వల్ల ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఏ కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ డాక్టర్ వాళ్ళకి అటెండ్ అవుతారు. నేను ఇంకొకటి కూడా చూసాను, ఇక్కడ సోమాలియా పేషెంట్స్ ఖతర్ నుంచి ఎవరో వచ్చారని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా మనం సర్వీస్ అందిస్తున్నామా? ఎస్ మ్యామ్, ఇది అన్ని బ్రాంచెస్ లో కూడా ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇది డెంటల్ కి డెంటిస్ట్రీకి ఒక హబ్ అయిపోయింది, హెల్త్ హబ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో దానికని చాలా మంది విజిట్ చేస్తుంటారు, వాళ్ళు విజిట్ చేసిన వాళ్ళు కూడా అన్ని కనుక్కొని నెట్ లో ఇంటర్నెట్ లో సర్చ్ చేసి ఏది బెస్ట్ హాస్పిటల్ అని అట్లా వస్తున్నారు. ఎస్, మనం ఇక్కడ డెంటల్ టూరిజం తో పాటు వాటితో పాటు ఇక్కడ మీకు ఫారిన్ పేషెంట్స్ ని వాటిని చేస్తారు. సోమాలియా నుంచి యుఎస్, ఆస్ట్రేలియా అదే పనిగా డెంటల్ ట్రీట్మెంట్ వచ్చి చేయించుకుని వెళ్లే వాళ్ళు చాలా మంది. సూపర్. అసలు తర్వాత ఇన్విజిబుల్ ఏమంటారండి వాటిని? అలైనర్స్ అండి. అలైనర్స్ అవి కూడా ఉన్నాయి అంటే అవి ఎట్లుంటాయి అసలు? అలైనర్స్ అంటే ఇలా ఉంటాయి మ్యామ్. ఓహో. పూర్వం ఏంటంటే పూర్వాన్ని కాదు ఇప్పుడు కూడా, జస్ట్ కూడా ఇప్పుడు కూడా పళ్ళు ఎగుడు దిగుళ్ళు ఉన్నా, పళ్ళ మధ్యలో సందులు ఉన్నా, ఎత్తు వాటన్నిటికీ ఏంటంటే బ్రేసెస్ వేసేవాళ్ళు, పళ్ళు క్లిప్స్ వేసేవాళ్ళు. అవును, ఆ క్లిప్స్ వేసేవాళ్ళు, ఆ క్లిప్స్ వేసి వాటిని నీట్ గా సరి చేసేవాళ్ళు. అదొక 12 నెలలు 15 నెలలు ప్రతి నెల డాక్టర్ని వెళ్ళి కలిసి ట్రీట్మెంట్ చేయించుకుని వాటి లోపలికి తీసుకెళ్లేవాళ్ళు. దాంట్లో ఏంటంటే నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు అంతా కనిపించేది, సో సౌకర్యం తక్కువ ఉండేది. అంటే నమిలినప్పుడు తినేటప్పుడు అంతా అక్కడంతా పడుతూ ఉంటుంది, 24 గంటలు మనం పెట్టుకోవాలి, ఆ 12 నెలలు 15 నెలలు ఫిక్స్డ్గా ఉంటాయి.
వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి 10 మందికి ట్రీట్మెంట్ చేసినా తెలియకుండా ఉండడం కోసం ఈ అలైనర్స్. ఇవేంటంటే జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్లా ఉంటాయి. ఫస్ట్ వచ్చిన పేషెంట్కి స్కాన్ చేసి ఎన్ని సెట్స్ ఇలాంటివి పడతాయో ముందే చెప్పి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మొదటి రోజు చూపిస్తారు. అవును, ఆ ఇగుడు దిగులు అంతా పర్ఫెక్ట్ క్లియర్ అయిపోయింది. కరెక్టే 10 నిమిషాల్లో ఐటరో స్కానర్స్ అని ఉంటాయి, ఆ స్కానర్ ద్వారా మన దగ్గర అది కూడా ఉంది. సో అప్పుడు మనం జస్ట్ చెక్ చేసి ఒక 5 మినిట్స్లో మీకు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది, మీకు ఇన్ని సెట్స్ నీడెడ్ అని అదే పరిగా ఇన్ఫార్మ్ చేస్తారు. అవి దీంట్లో మెయిన్ ఉపయోగం ఏంటంటే సౌకర్యమే కాకుండా కనిపించకపోవడమే కాకుండా తినేటప్పుడు తీసేసి దాన్ని తినొచ్చు. ప్లస్ మేజర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. దాంట్లో మీరు క్లిప్స్లో వాటిలో ఏంటంటే ప్రతి నెల డాక్టర్ని కలవాలి. దీంట్లో ఏంటంటే ఒకసారి తీసుకొని యుఎస్కి యూకేకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సెట్స్ అన్ని ఇచ్చేస్తారు, వాటిని 15 డేస్కి ఒకసారి ఆ సెట్స్ని మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి పెట్టుకోవచ్చు. సో డాక్టర్ని 90% 95% కలవాల్సిన అవసరం ఉండదు. అట్లా మాదే ఎన్డీసీ అలైనర్స్ కూడా ఉంది, దీంట్లో చాలా గొప్పగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మళ్ళీ బై గాడ్స్ గ్రేస్ ఎక్సలెంట్గా నడుస్తుంది అదంతా కూడా. సో దాంట్లోని ఇన్విజిలైన్ అనేసి ఇట్లా రకరకాల కంపెనీ. సో మేము అవన్నీ చేస్తున్న ఇన్విజిలైన్ అని కానీ కంపెనీ కానీ ఎన్డీసీ అలైనర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఫైన్ అండి, మీ నెంబర్ ఇవ్వండి, ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో నేను డెఫినెట్గా కింద స్క్రోల్ చేస్తాను. నేను ముత్తయ్య మురళీధరన్ గారు వచ్చారు అని మీ వాళ్ళు ఎవరు చెప్తే అడిగితే అవును ఆయన వచ్చారంటే చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు మేడం అని చెప్తున్నారు. తర్వాత నేను విజువల్స్లో చూసానండి, చాలా సుమా గారు వీళ్ళందరూ కనిపిస్తున్నారు. బ్రహ్మానందం గారు, అవును మ్యామ్, అవును మ్యామ్, చాలా మంది సెలబ్స్ వచ్చారు. ఇదంతా బై గాడ్స్ గ్రేస్ అనుకోవాలి. పీపుల్ వాళ్ళకి మా మీద ఉంచిన నమ్మకం. సో వాళ్ళంతా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు అంతా బాగుంది. వాళ్ళు ఇంకో 10 మంది చెప్పడం, ఇంకో 10 మంది చెప్పడం, ఏం చెప్పాలంటే వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మా దగ్గర ఉన్న పాత పేషెంట్స్ వీళ్ళు మా మీద పెట్టుకున్న అభిమానంతో మౌత్ పబ్లిసిటీతో ముందుకెళ్ళింది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటాం అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నిర్భం గారు, థ్యాంక్ యూ.